న్యూస్ చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కేంద్రం చర్యలతో బలహీన పడుతూ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఆ క్యాడర్కు ఒక ఊపునిచ్చేటువంటి నిర్ణయానికి కేంద్ర నాయకత్వం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నెల నాలుగు తారీఖు రోజు ఒక ఇద్దరు నేతల కీలక సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది నిజామాబాద్ డిస్టిక్లో హోరాహోరి పోరు కవిత మరియు అరవింద్ మధ్య ఉండేటువంటి పోరులో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అంశం స్పైసెస్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం గత కొంతకాలంగా నాంచుతూ వస్తూ ఉన్నటువంటి ఈ వ్యవహారాన్ని ఎట్టకేలకు కేంద్రం తేల్చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ నెల చివరి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత అమిత్ షా ఇద్దరు నిజామాబాద్కు రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది అలాగే నిజామాబాద్ రైతులు ఎవరైతే ఉన్నారో పసుపు రైతులు పసుపు రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తా ఉంది అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో స్పైసెస్ బోర్డును ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకారం తీసుకుంది ఇప్పటికే స్పైసెస్ కి సంబంధించినటువంటి ఒక రీజనల్ బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ స్పైసస్ బోర్డు మాత్రం కంప్లీట్ గా లేదనేటువంటి ఒక చర్చ ఎన్ని ఇన్ని రోజులు సాగింది అయితే నిజామాబాద్ జిల్లాలో స్పైసస్ బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి బీజేపీ పట్టు సాధించడం కోసం బలంగా రాబోయే ఎన్నికల్లో నిలబడడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ మేరకు ధర్మపురి అరవింద్కు ఆ తర్వాత మరికొంతమంది నాయకత్వానికి హింటించినట్టుగా తెలుస్తా ఉంది స్పైసస్ బోర్డు ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా ఖరారైపోయినట్టుగా తెలుస్తా ఉంది ఈ మంత్ ఎండ్లో నరేంద్ర మోడీ ఇదే నిజామాబాద్ ప్రజలకు శుభవార్త చెప్తూ అక్కడ వన్ కిలోమీటర్ వాక్ అంటే నిజామాబాద్లో నిజామాబాద్ టౌన్లో ఒక కిలోమీటర్ వాక్ ర్యాలీ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే మరో సభలో ఆ అమిత్ షా అమిత్ షా కూడా ఏది ఒక భారీ బహిరంగ సభను నిర్వహించి స్పైసెస్ బోర్డును ఆ తీసుకొచ్చినటువంటి వివరాలన్నీ ఆయన చెప్పబోతున్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తానికి ధర్మపురి అరవింద్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నేను స్పైసెస్ బోర్డును తీసుకొస్తానని చెప్పి బాండ్ పేపర్ను రాసియడం జరిగింది అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ స్పైసెస్కి సంబంధించినటువంటి రీజనల్ బోర్డును తీసుకురావడం జరిగింది అయితే రీజనల్ బోర్డుతో స్థాయిలో హ్యాపీగా లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో రైతులు స్పైసెస్ రైతులు ఎవరైతే ఉన్నారో పసుపు రైతులు వాళ్ళు పూర్తిస్థాయి మాకు ఇక్కడ బోర్డు కావాలని చెప్పి పదే పదే డిమాండ్లు లేవనెత్తడం ఇదే అస్త్రంగా అటు టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీపైకి అలాగే అరవింద్ పైకి విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తూ ఉంది అయితే ఎట్టకేలకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జగిత్యాల కానీ నిజామాబాద్ కోరుట్ల ఈ ప్రాంతంలో పసుపు పండించేటువంటి రైతులు అత్యధికంగా ఉంటారు ఈ రైతులను సాటిస్ఫై చేయడం కోసం ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఈ అంశం పెండింగ్లో ఆ స్పైసెస్ బోర్డు కావాలనేటువంటి డిమాండ్ నిజామాబాద్ ప్రజల నుంచి రైతాంగం నుంచి వస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని ఎట్టకేలకు తేల్చేయడం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇదే అంశాన్ని మొన్న గ్రీస్ వెళ్ళినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావనకు తీసుకొచ్చిండు నిజామాబాద్ స్పైసెస్కి సంబంధించినటువంటి ఒక చర్చను ఆయన లేవట్టిండు అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ आ येम चर्चा చేసాడ అక్కడ ఏమ మాట్లాడాననేది ఒకసారి చూద్దాం ఆ చారోల ముర్బా హో భీల్వాడ కే మొక్క్యో కే మనే ఉత్పాద హో ఫతేగర్ చావ హస్యాపూర్ గుర్దాపూర్ కా గుడ్ హో నిజామాబాద్ కి हल्दी హో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పంటలను వాటిని మరింత ఆదుకోవడం కోసం వాటిని మరింత అభివృద్ధి పరచడం కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఆ పెంచుతూ ఉన్నామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రీస్ పర్యటన సందర్భంగా చెప్పిండు ఇదే అంశాన్ని ప్రధానమంత్రి చెప్పినటువంటి అంశాన్నే ఇటీవల ధర్మపురి అరవింద్ అమిత్ షాతో భేటీ అయిన సందర్భంలో క్లియర్గా నిజామాబాద్కు పసుపు బోర్డు రాబోతా ఉంది ఈ ఖుషీని ఈ ఈ పండుగ ఏది మంచి విషయాన్ని నిజామాబాద్ ప్రజలకు తెలియజేయండి అని చెప్పి ఆయన తెలి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఈ నెల నాలుగున జరిగినటువంటి ఈ భేటీలో అత్యంత కీలకంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ తన పట్టు నిలుపుకోవాలంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకనంటే ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత కరీంనగర్ ఈ మూడు బీజేపీ ఎంపీ స్థానాలుగా ఉన్నటువంటి బీజేపీకి లోక్సభ ఎంపీలు ఇచ్చినటువంటి స్థానాలు ఇక్కడ ప్రధానంగా నిజామాబాద్ స్థానం అరవింద్ నేతృత్వంలో స్పైసస్ బోర్డును తీసుకొస్తాననేటువంటి ఒక బలమైన నినాదంతో అక్కడ ఆ తర్వాత కరీంనగర్లో బండి సంజయ్ పైన ఉన్నటువంటి ప్రేమ ఆ తర్వాత ఆదిలాబాద్ బోధ్లో ఆదిలాబాద్లో సోయం బాబురావు అప్పుడు లంబాడీలకు ఆదివాసులకు మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఆదివాసులు మూకుమ్మడిగా బీజేపీ వైపు వెళ్ళడం అటు స్పైసెస్ బోర్డు రూపంలో జగిత్యాల రైతులు బీజేపీ వైపు వెళ్ళడం కరీంనగర్లో బండి సంజయ్ రూపంలో ఇటువైపు వెళ్ళడం ఇది ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి పట్టున్నటువంటి ప్రాంతంగా కొంతమేర మారింది ఆ తర్వాత ధర్మపురి అరవింద్ కానీ ఆ తర్వాత సంజయ్ కానీ ఆ తర్వాత బాబురావు కానీ వీళ్ళంతా మూకుమ్మడిగా అక్కడ బలాన్ని పెంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇటీవల కాలంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన అస్త్రంగా మారింది స్పైసస్ బోర్డుకు సంబంధించిన అయితే ఈ స్పైసస్ బోర్డు వ్యవహారం కనుక తేల్చేస్తే ఇక ఉత్తర తెలంగాణలో ఎదురుండది ముఖ్యంగా అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ స్థానంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత లో మాట్లాడిన వ్యవహారం అలాగే తో ఎవరు అమిత్ షా మాట్లాడినటువంటి వ్యవహారం దాదాపుగా సింక్ అయింది ఇక ఈ నెలలోనే ఈ నెల సెప్టెంబర్ చివరి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా పర్యటన నిజామాబాద్ లో ఉండేటువంటి అవకాశం ఉంది నిజామాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత వన్ వన్ కిలోమీటర్ వ్యాక్ వాక్ ర్యాలీ చేయించాలని చెప్పి చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది మొత్తానికైతే నిజామాబాద్ ప్రజలకు ఇది ఒక ఖుషి ఖబర్ ఇప్పుడు ధర్మపురి అరవింద్ పైన విమస్ విమస్త్ర ఏది విమర్శలు చేసేటువంటి పరిస్థితుల్లో స్పైసస్ బోర్డు అనేటువంటి అంశం ఇక ఉండకపోవచ్చు తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ రైతాంగానికి అరవింద్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఒకవేళ ఇదే జరిగితే నిజామాబాద్లో బీజేపీకి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం హల్దీ ఏది అంటే పసుపును ఖరీ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం స్పైసెస్ బోర్డు బాధ్యత మాది అని చెప్పి గతంలో హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిండు ఆ తర్వాత గ్రీస్ లో ప్రధానమంత్రి మోడీ మాట్లాడడం ఇటీవల కాలంలో అమిత్ షాతో అరవింద్ భేటీ సందర్భంగా ఇదే అంశం చర్చకు రావడం ఈ నెలలోనే ఆ సునీల్ బన్సల్ అలాగే అరవింద్ అలాగే ఇంకా కొంతమంది ముఖ్యులు ప్రధానమంత్రి పర్యటన అమిత్ షా పర్యటన గురించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మొత్తానికి నిజామాబాద్ ప్రజల రైతన్నల కళ నెరబోతు నెరవేరబోతున్నట్టుగా ఈ అంశం ద్వారా తెలుస్తుంది